ఇంకా సినిమా విషయానికి వస్తే హౌ వాజ్ ఇట్ హ్యాపెండ్ ఎలా జరిగింది అంటే ఎవరు అప్రోచ్ అయ్యారు ఎలా జరిగింది ఈ సినిమా అంటే మీ ముందే ఏమైనా చూసారా ఈ వీడియోస్ అన్ని చూడడం జరిగిందా లేదా మీరు పంపారా ప్రొఫైల్ వాట్ హ్యాపెండ్ తెలుగు ఆడపిల్లలు కావాలి డస్కి స్కిన్ అని సో చాలా మంది నా ఫ్రెండ్స్ అది నాకు ఫార్వర్డ్ చేసి దీనికి నువ్వు సెండ్ చేయి బాగా సెట్ అవుతావు అది ఇది అని పంపిస్తే ఫస్ట్ లో నాకు అంత అంటే సెలెక్ట్ అవుతారా లేదా చాలా అంత మంచి బ్యానర్ కదా అని ఉండేది కానీ సెండ్ మై ప్రొఫైల్ తర్వాత ఆడిషన్ మెయిల్ వచ్చింది షార్ట్ లిస్ట్ అయ్యారు రండి అని ఆడిషన్ ప్రాసెస్ కి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యాను సినిమాలో కూడా సిమిలర్ అలాగే కదా అంటే రియల్ లైఫ్ లో వాట్ హ్యాపెండ్ మీకు ఏం జరిగిందో సో సినిమాలో కూడా అంతే కదా ఒక మ్యాగజైన్ కవర్ షూట్ కోసం ట్రయల్స్ ఫోటో షూట్ సత్యదేవ్ గురించి అందరికీ తెలిసిందే హౌ హీ యాక్ట్స్ హౌ హీ ఎలా ప్రూవ్ చేసుకున్నారు తను తన యాక్టింగ్ తో అనేది సో ఈజ్ ఇట్ కాంపిటేటివ్ లేకపోతే టెన్స్డ్ ఫీల్ అయ్యారా టు వర్క్ విత్ హిమ్ అంత అందులోనూ వెరీ న్యాచురల్ గా వచ్చిన సినిమాలో చాలా వండర్ఫుల్ యాక్టర్ ఆయన మీరు కొంచెం ఒక ఫ్రేమ్ లో కొద్దిగా మనం టైమింగ్ గ్యాప్ ఇస్తే ఆయన 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తారు అక్కడ సో ఫస్ట్ సత్యదేవ్ సార్ తో యాక్ట్ చేయబోతున్నారని చెప్పినప్పుడు కొంచెం టెన్స్ గా నర్వస్ ఫీల్ అయ్యాను బట్ ఏంటంటే ఫ్రమ్ ద డే ఆఫ్ ఆడిషన్ అయిపోయిన తర్వాత నుంచి వర్క్ షాప్స్ అని స్పెషల్ కేర్ తీసుకున్నారు మహా సార్ ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి ఎవ్రీ వర్డ్ కి స్లాంగ్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ కేర్ తీసుకున్నారు సో ఆ భయం ఎక్కడ తెలియకుండా అయిపోయింది అండ్ సత్య సార్ కూడా చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు ఫ్రెండ్లీగా సో ఎక్కడ తెలియలేదు అలా